వైసీపీలో ఎంపీ ఇన్ఛార్జ్ల మార్పుపై కసరత్తు, మరో 13 స్థానాల్లో కొత్త వారి కోసం చర్చలు. కాసేపట్లో ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి, లోక్సభ ఎన్నికలపైనే స్పెషల్ ఫోకస్. ఐపీఎస్ నవీన్ కుమార్ అరెస్ట్, భన్వర్లాల్ ఇంటిని కబ్జాకు ప్రయత్నించారని అభ్యర్థి. బీఆర్ఎస్ లో అభ్యర్థులను కాదు నాయకులను మార్చారు, లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు డిపాజిట్లు దక్కవన్న జీవన్ రెడ్డి. జేఏసీ పేరుతో కోదండరాం తప్పుడు ప్రచారం, మేం 10 లక్షల ఐటీ ఉద్యోగాలు కల్పించామన్న కౌశిక్ రెడ్డి. అంగన్వాడీలను మళ్లీ చర్చలకు పిలిచిన ఏపీ సర్కార్, ఇవాళ సచివాలయంలో మంత్రులతో సమావేశం. ఇటు బెల్లంపల్లి, అటు నస్పూర్, రెండు మున్సిపాలిటీలు హస్తగతం. కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన చట్టాలపై స్టే విధించలేదు, ఈసీ సిఈసి నియామకాలపై స్టేకు నిరాకరించిన సుప్రీంకోర్టు. ఢిల్లీలో పంజాబ్ విసురుతున్న పొగమంచు, 3.9 డిగ్రీలకు పడిపోయిన ఉష్ణోగ్రత. దేశంలో వేగంగా విజృంభిస్తున్న కరోనా, 24 గంటల్లో 609 కొత్త కేసులు నమోదు. ప్రారంభోత్సవానికి ముస్తాబవుతున్న అయోధ్య రామాలయం, 11 రోజులు దీక్ష చేపట్టనున్న ప్రధాని మోదీ.